ఉండండి మీరు ఇవ్వండి, నేను చెప్తా వేరే వాళ్ళకి ఇవ్వండి. మేము తిన్నా ఇప్పుడే తిన్నా, దాని గురించే తీసుకొని మీరు పోతుంటే అప్పుడు కూర్చుంటా. నేను ఎన్నడుసుంది అనుకుంటున్నా గానీ ఏమనుకుంటారేమో కాదు. ఎవరు అనుకోరమ్మా, ఇప్పుడు అయితే ఇంత మంది అన్నాలు పెడుతున్నారు, మధ్యాహ్నం సూస్తారు, సాయంత్రం సూస్తారు, లేనలో కూడా ఇవ్వాలి, అవి మనకు అవసరమే. ఎవరికైనా వాళ్ళు చేయాలి, సర్వ్ చేసుకోవాలి అంతే కానీ ఇప్పుడు కొంతమంది కోర్టుండాలి. ఇప్పుడు నౌకాలు విడిచి పెట్టి బాధలన్నీ చేసుకుని అందరు మంచిగా సుఖాంగించుకుంటారు. మీరు ఎంత రోడ్డు మీద ఎంత బాధపడి చేస్తారు సార్, మీరు ఎంతో బాధగా చెప్తుంది చేసినప్పుడు మంది కూడా మంచిగా మా గురించే తన్లాడుతుందని అలా అనుకుని ఉండాలి. ఉంటలేదు పిల్లం దాకా పోతుందాక మీరు ఎంత తిరుగుతారు, ఎందుకంటే నేను అక్కడ రోడ్డు మీద ఉండి చూస్తున్నా మిమ్మల్ని చూసి నాకు బాధ అనిపిస్తుంది. అయ్యో వీళ్ళ ఎవరమైనా మీరు అందరిని ఇచ్చిపెట్టి వచ్చి మా గురించి బాధపడుతుంది కదా సార్, దానికోసం నేను బాధపడుతున్నాను సార్. సరే నేను చెప్తా, హాస్పిటల్ అయ్యా నాలుగు గారు ఇవ్వండి. నేను ఇప్పుడు అన్నం తిన్నా, కోరిక కష్టం తిందాం సరేనా. ఓకే అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.